ఏం చేస్తున్నారు వదలండి ఓ మగాడు ఆడదాన్ని ఎత్తుకెళ్తే నథింగ్ స్పెషల్ అదే ముగ్గురు అమ్మాయిలు అబ్బాయిని ఎత్తుకెళ్తే సంథింగ్ స్పెషల్ రోజుల్లో మా ఆయన పెన్నుపోటు గురించి ఊరంతా చెప్పుకునేవాళ్ళు. క్యాబ్ తీసి రాయడం మొదలు పెడితే రాత్రి పగళ్ళు తేడా లేకుండా రాస్తూనే ఉండేవారు. నిజమేనమ్మా, పేజీ నుండి అట్ట మీద కూడా రాసేవారు. నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు. నవ్వేసుకోట్లేదు బావా, నీ మీద లవ్ వేసుకుంటున్నా. ఏసుకో ఏసుకో, ఏదైనా దూరం నుంచి చేసుకో, దగ్గరికి మాత్రం రాకు. నీకు మునిమను చూడాలని లేదా ముసలి? ఎందుకు లేదే, వాడికి క్యాండీ ఫ్లవర్ అని పేరు కూడా పెట్టాలని ఉంది. వెంటనే క్యాలిఫ్లవర్ బావ నాకు ఇచ్చి పెళ్లిచి బుచ్చి క్యాండీ గాని నీ చేతిలో పెడతా. ఇంకో రెండేళ్ళు లోపు పట్టండి అమ్మాయి గారు. ఇప్పటికే అయ్యగారికి 33 ఏళ్ళు వచ్చాయి, ఇంకా ఏజ్ బార్ అయితే చూసుకోవడాలే చేసుకోవడాలే ఏమి ఉండవు. మా వంశాచారం ప్రకారం వీళ్ళ తాత 35 ఏళ్ల తర్వాతే నా ముందు పెన్నుతో రాశాడు. వీళ్ళ నాన్న గన్ను తీసి పేల్చింది 35 ఏళ్లకే. అలాగే నా ఖాళీ కూడా 35 ఏళ్లు రాగానే తన శీల పవిత్రతకు గుర్తుగా పెంచుకున్నా ఆ కొప్పుని పెళ్లి రోజే కత్తిరించి ఆ తర్వాత సోమరం జరిపించాలని వ్రతంగా పెట్టుకున్నాము. మీ వంశంలో మగాళ్ళకి 35 ఏళ్లు వస్తేనే మూడు అప్పుడే లోడు అని అంటావు. తొడ అరిపోయిందనివి, నా బాధ నీకెట్ట తెలుస్తుంది ముసలి. పడుకుంటే మంచం విరగొట్టాలన్నంత కోపంగా ఉంది మంచం సుఖవతి. ఒరే కామేశు, ఎక్కడికి? ప్రభాస్ గారి పెళ్ళంట ఇన్విటేషన్ వచ్చింది. పప్పన్నం తిందామని వెళ్తున్నా, నువ్వు కూడా వస్తావేంటి? ఈ అటకారాలకి ఏం తక్కువ లేదు గాని నా పొలానికి బోరేస్తావు లేదు చెప్పు. ఇప్పుడు ఏంట్రా తిట్టుకోతుంది? ఏముంది వీడికి ఒకేడేమో, కాళీబాబు గజం బదులు పెట్టిన మీకు జ్ఞానం రావట్లేదురా? ఏదో కొడకలారా, పెళ్లి చేసుకుని తావచ్చురా. పొన్ని కూతుర్నిచ్చేస్తావా? నీ చేతులెట్టేస్తాను. ఏంటే కాలు? ఆ కాలు పొయ్యిలో పెట్టరా, దరిద్రం పోద్ది. మీలాంటి ఎదవులకి ఎవరిస్తారే పిల్లని కదా, నోరు ముసుకుని వెళ్ళా. ఎదవ సంతని, ఎదవ సంతని. హలో బాబాయ్, ఏంట్రా మీ బతుకులు చాడా? రారా రాములా రాములా, నా ప్రాణం పోసిందిరు. రాములా రాములా, నా లుంగి విప్పిందిరు. 2 సంవత్సరాలు జగేసి కట్టిన లుంగి నమాంతం కింద దించేస్తావేంట్రా? ఏమీ లేదురా, అలా లుంగి ఎగ్గట్టుకుని లక్కీ సీనియర్ పొలం వైపు లుక్కేసానా. అలా జరిగిపోయింది అంతే. కాదే, ఏం జరిగిందో చెప్పరా ఎర్రబాబు. మరే చాలు చాలు చెప్పే. అరే నాకు అర్జెంట్ పని అయినందురా, మీరు ఇంటికి వెళ్ళిపోండి. భోజనానికి ఎలా అయింది? నడవండే, మిగిలిన కలిపి తీసుకొస్తాం, మీరు వెళ్ళండి. సరే నడవండి, మనం వెళ్దాం.
నో క్యాలిఫ్లవర్ రూల్స్. వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను. క్యాలిఫ్లవర్ బాబు తప్పైపోయింది. క్యాలిఫ్లవర్ తెలియక టెంప్ట్ అయిపోయాను. ఈ ఒక్కసారిగా వదిలేయండి. తెలియక టెంప్ట్ అయినా తెలిసి కమిట్ అయినా ఈ ఊర్లో అత్యాచారం నేరం. రై, మన ఊర్లో గాలి నీరు నిప్పు భూమి ఆకాశం పంచభూతాలన్నీ పవిత్రంగా ఉండాల్సిందే. నువ్వు చేసిన ఈ తప్పుకు శిక్ష ఏంటో తెలుసా? ఏంటి? పెళ్ళి. సిగ్గుపడకే, సిగ్గుకే చచ్చిపోవాలని పెద్దది. దానికి 65 ఏళ్ళు, నాకు 35 ఏళ్ళే. దానికి పళ్ళు కొళ్ళే మొన్ననే కట్టడు పళ్ళు పెట్టించుకోలే. పళ్ళ చెట్టు పెట్టించుకుంటే ఏంట్రా, ప్రతి నెల పెన్షన్ కూడా వస్తుంది హాయిగా. కానీ వేళా కులానికి సమయం కాదు నమ్మకాచడు. కళ్యాణ కన్య ప్రాప్తి రస్తు కళ్యాణ కళ్యాణ ప్రాప్తి రస్తు కనీసం మీరలా చెప్పండి బామగారు. నువ్వు దండం పెట్టినా దండకం చదివినా ఈ పెళ్లి చేసుకోవాల్సిందే. ఈవిడిని పట్టుకున్నావు కాబట్టి ఈవిడతోనే పెళ్లి జరిపిస్తున్నాడు. అదే ఏ కుక్కనో నక్కనో పందినో కప్పనో పట్టుకుని ఉంటే వాటితోనే జరిపించి న్యాయం చేసేవాడు నా మనవడు కాలి. రంగయ్య బావా, ఇది రంగయ్య బావా బెతమాలుతున్నాడు కదండి బాబు. ఒక్కసారి ఆలోచించండి క్యాలిఫ్లవర్ బాబు. ఈ విషయంలో ఎవ్వడు తలదూర్చడానికి వీల్లేదు. ఆ మమ్మీని ఏలుకుంటావా లేకపోతే ఇప్పుడే ఇక్కడే శిక్ష వేయమంటావా? వెనక నుంచి వాటేసుకుంటే జీవితం సంకనాగిపోతుంది టీవీలో ఎన్నోసార్లు చూపించారా. అయినా ఏం చేసావు, కకృతి పడ్డు అనుభవించు. సుబ్బమ్మ అంటే ఏమనుకున్నావురా, 65 సంవత్సరాల కన్యాస్త్రీ. ఇప్పటి వరకు పరుపును చూడకుండా పక్కను నలపకుండా పరాయి పురుషుణ్ణి కన్నెత్తి కూడా చూడలేదురా. అన్నెత్తి ఇది కావాలని అడగకుండా మనంకీ సిరగిరిలో బతుకుతుందిరా. మనమిచ్చిన బద్దతో బతుకుతూ బ్యాంకు వాళ్ళు సెటర్కు సీలేసినట్టుగా తన శీలాన్ని భద్రంగా దాచుకుందిరా. అలాంటిది ఎంత ధైర్యం. అలాంటి తన శీలాన్ని వెనక నుంచి ఎన్లోప్ కవర్ కట్ చేసినట్టు కట్ చేస్తావు. పెళ్లి చేసుకోకుండా ఇంకో మాట మాట్లాడితే ఆ ఎక్స్ట్రా ఫింగర్ ను కట్ చేస్తా. శీలంతో ఎవ్వడు గేమ్స్ ఆడినా నా అంశేన ఆర్మే, నాంశేన ఆర్మే అరౌండ్ ద క్లాక్ ఎనీ టైం శీలాన్ని కాపాడే సింపలేరా ఈ కాలీఫ్లవర్. అసలు ఏం జరుగుతున్నా మన ఊర్లో? దేశానికి స్వతంత్రం వచ్చి అన్నాళ్ళైనా మనకు మాత్రం స్వతంత్రం రాలేదురా. ఉత్తర కొరియా కిమ్ గాడ్ ఉన్నాడు, క్యాలిఫర్ గాడు కోరికల్ని కంట్రోల్ చేసుకోవటం నా వల్ల కాదురా, బాడీ బ్లో అవుట్ లా రగిలిపోతుంది. ఆ క్యాలిఫ్లవర్ గాని ఏదో చెయ్యాల్సిందే. వాడిని మనుషులు పెట్టి కొట్టిస్తేదావా? ఆడికి పోలీసు ఫేవర్ రా, మక్కలు ఇరదీసి మనల్ని బొక్కలు వేస్తారు. అని బ్రెయిన్ తో కొట్టాలా.